హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా దగ్గును ఎంతో సింపుల్గా తగ్గించుకునే చక్కని గృహ చిట్కను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో ఎవరైతే చిన్నపిల్లలైతే సాధారణంగా మనం చూస్తూ ఉంటామో వాళ్ళకు మెడిసిన్ తాగిపిస్తా అంటే సిరప్లు కానీ టాబ్లెట్స్ ఫామ్లో కానీ ఇస్తే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు సో అలాంటప్పుడు మీరు ఇలా సింపుల్గా మీరు ఇంట్లో ఉండి ఈ చిట్కాను పాటించి వాళ్ళకు తినిపించండి సో వాళ్ళ యొక్క దగ్గు అనేది వెంటనే తగ్గిపోతుంది అదే విధంగా దీన్ని పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎటువంటి కఫ్ అయినా సరే అంటే నార్మల్గా కఫ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో అన్ని రకాల దగ్గులకు సంబంధించి దీన్ని మీరు ఉపయోగించవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా ఇలా రెడ్ పండ్ ఒకటి తీసుకోండి తీసుకొని దీన్ని ఇలా మధ్యలో నుండి చీరండి చేరిన తర్వాత ఇది చూడండి ఇది మిరియాల చూర్ణము ఓకేనా సో ఈ మిరియాల చూర్ణాన్ని మీరు కాస్తంత తీసుకొని ఒక చిట్కాడు అనుకోండి తీసుకొని ఇలా ఈ అరటి పండులో వేయండి మధ్యలో కట్ చేశారు కదా వేసేసేయండి వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా మరత మళ్ళీ ఈ పొట్టును తీసేసి ఈ దగ్గు సమస్యతో బాధపడుతున్న వారికి తినిపించండి ఓకేనా చిన్నవారికైనా సరే పెద్దవారికైనా సరే దీన్ని మీరు తినిపించవచ్చు తినిపించిన తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇవి తులసి ఆకులు ఈ తులసి ఆకుల్ని ఒక ఐదు తెంపండి ఓకేనా ఒక ఐదు ఆకుల్ని తెంపి ఇది తిన్న తర్వాత ఈ ఆకులను వాళ్ళకి ఇవ్వండి నమలమని చెప్పండి నమిలి మింగేయమని చెప్పండి సో ఇలా చేశారంటే ఈ దగ్గు సమస్య అనేది ఎంతో సింపుల్గా తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్